రైట్ అండి, ఓకే ఓకే, నెక్స్ట్ మాట్లాడదాం. ఇప్పుడు జనసేన నాయకులు జాయిన్ అయ్యారు. శ్రీకాంత్ గారు జనసేన నాయకులు గుడివాడ నుంచి. శ్రీకాంత్ గారు నమస్తే మేడం. నమస్తే శ్రీకాంత్ గారు. ఏంటి జరిగిన గొడవ ఏంటి, ఈ గడ్డం గ్యాంగ్ ఏంటి? అంటే గుడివాడలో ఉన్న వాళ్ళందరూ గడ్డంతో ఉంటారా, లేదంటే గడ్డం ఉన్న వాళ్ళందరూ కొడాల నాని గారికి సంబంధించిన వాళ్ళ? అసలు ఏంటి గుడివాడ అంటే చాలా ప్రశాంతంగా ఉండే ఏరియా, నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఆ ప్లేస్ అదంతా, అక్కడ గడ్డం గ్యాంగ్ హల్చల్ ఏంటి, ఆ దారుణాలు ఏంటండి? ముఖ్యంగా మహానీస్ ప్రేక్షకులుగా అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు మేడం. నా పేరు బోరగడ్డ శ్రీకాంత్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గుడివాడ అండి. ఏదైతే ముందుగా ముఖ్యంగా శ్రీ వంగవీటి మోహన్ రంగా గారికి 34వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే నిన్న రాత్రి ఏదైతే గుడివాడలో జరిగిన విషయం అందరూ కూడా పార్టీలకు అతీతంగా తీవ్రంగా ఖండించాలి మేడం. ఎందుకంటే కనుక వంగవీటి మోహన్ రంగా గారు అనే వ్యక్తి అన్ని పార్టీలకు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి. అది కొన్న గుడివాడలో ఏంటంటే ఇది కొడాల నాని గారి సొంత ఆస్తిలాగా ఎన్నాళ్ళు దాన్ని అలా చేసుకుంటూ వచ్చి మిగతా పార్టీలని చేయనివ్వకుండా మిగతా పార్టీలకి లేకుండా చేయటాలని చూశారు. అది గుడివాడలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ, టీడీపీ, వైసీపీ అన్ని పార్టీలు కూడా రేపు కార్యక్రమాలు చేయడానికి చూస్తున్నాయి. అలాగే నిన్నది మాకు తెలిసిన గొడవకి దిగారని చెప్పి కలిసిన బాధ్యత మనకి ఉంది. కాబట్టి ఇన్నాళ్ళు గుడివాడలో ఒక దాన్ని రంగా గారు అనే ఒక బ్రాండ్ని కానీ, రంగా గారు అనే ఒక కులాన్ని కానీ, ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు, అన్ని సామాజిక వర్గ నాయకులని ఇక్కడ అన్నిటిని కూడా కులాల మధ్య కులాలతో పాటు ఈ యొక్క కొడాలి నాని వర్గీయులందరూ కూడా దాన్ని అంబేద్కర్ వర్ధంతి వస్తే అంబేద్కర్కి, ఒక రంగా గారి వర్ధంతి వస్తే రంగా గారికి సంబంధించిన మనుషుల్ని క్యాప్చర్ చేసేసి వాళ్ళ యొక్క ఈ రాజకీయాలకు వాడుకోవడానికి కులాల మధ్యనే చిచ్చులు పెట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాన్ని గుడివాడ ప్రజలందరూ కూడా తెలుసుకుని అన్ని ఈ యొక్క రంగగారి వర్ధంతిని అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు చేసుకుంటుంటే చూసి ఓర్వలేక నిన్న దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా గుడివాడలో ఒక కనువిప్పు అనేది నిన్న మనకు తెలిసింది మేడం. ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి కూడా అనేక కార్యక్రమాలు గుడివాడలో ఉన్నాయి. ఖచ్చితంగా అన్ని పార్టీలు రంగా గారి వర్ధంతి చేసుకునే హక్కు ఉందని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. రైట్ అండి, ఓకే. గుడివాడలో ఇలాంటి పెట్రో బాంబ్స్ తీసుకొస్తారు అని మీరు అసలు ఊహించారా? ఏంటి పెట్రో బాంబ్స్ కల్చర్ ఏంటి? అసలు ఊహించలేదు మేడం. ఇదేంటంటే మరి కొడాల నాని గారు నిర్మాత కాబట్టి ఆయన సినిమాల్లో చూసినవన్నీ కూడా వాళ్ళ అనుచరులతో ప్రయోగిస్తున్నారేమో తెలియదు, కానీ గుడివాడలో ఎప్పుడు కూడా ఇటువంటి కల్చర్ లేదు. గుడివాడలో కూడా చాలా సామరస్యంగా శాంతి భద్రతంగానే ఉంటారు ప్రజలందరూ కూడా. ఇప్పుడు నిన్న జరిగిన ఇష్యూ చూస్తే కనుక చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. పెట్రోల్ బాంబులు ఇసరటం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యానికి, అదేదో ఫ్యాక్షన్ రాజకీయాలలాగా ఉన్నాయి తప్పించి. ఆయన ఒక బ్యాగ్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాగ్ లో పట్టుకొని ఉన్నారు, రైట్ హ్యాండ్ నుంచి విసురుతున్నారు. ఆ వ్యక్తేనా ఈయన ఖాళీ అన్న వ్యక్తి? అంటే నిన్న వీడియోలు అయితే మేము చూడటం జరగలేదు మేడం. నిన్న మేము వేరే కార్యక్రమాల్లో ఉంటాం, మళ్ళీ వీడియోలు అయితే చూడలేదు. ఓకే, నిర్మలా గారు రైట్ హ్యాండ్ లో విసురుతున్న వ్యక్తేనా, లెఫ్ట్ హ్యాండ్ లో ఒక కవర్ పట్టుకొని రైట్ కి విసురుతున్న వ్యక్తేనా ఖాళీ అన్న వ్యక్తి? వినబడుతుందా నిర్మలా గారు? చెప్పండి మేడం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లో ఒక కవర్ పట్టుకొని, హలో, లెఫ్ట్ పోలీసులు అడ్డుకుంటుంటే లెఫ్ట్ హ్యాండ్ లో ఒక కవర్ పట్టుకొని రైట్ హ్యాండ్తో అంటే కుడి చేత్తో ఒక పెట్రోల్ బాంబు విసిరాడు, అతనేనా ఖాళీ అన్న వ్యక్తి? అతనేనండి ఖాళీ. మరి అతను ఎందుకు అంత బుజ్జగిస్తూ అంత బతిమలాడుతున్నట్లుగా, అతను లాఠీ తీసుకొని 4 వేస్తే కాస్త వెనక దగ్గుతాడు కదా? ఇక్కడంతా పోలీసులు అంతా వన్ సైడ్ ఉన్నారండి, చెప్పాలండి పోలీసులు వన్ సైడ్. ఎందుకంటే ఎక్కడ బైపాస్ రోడ్ నుంచి ఆ పెట్రోల్ బ్యాగ్ కత్తులు కర్రలు రాళ్లు తీసుకుని ఎక్కడ బైపాస్ రోడ్ దగ్గర నుంచి నెహ్రూ చౌక్ యువతలు ఉన్నటువంటి
రావి గారి బట్టల షాప్ దాకా వచ్చారంటే పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ వరకు వచ్చే వరకు? అధికారం వాళ్ళకైతే వాళ్ళకి కర్రలు కత్తులు పెట్రోల్ బాంబులు పట్టుకుని తిరిగే హక్కు ఉందా? ప్రజల్ని ఈ విధంగా భయభక్తులకు గురి చేసే హక్కు వాళ్ళకు ఉందా? నాకు తెలియక అడుగుతున్నాను చెప్పండి. ఒక సామాన్యురాలిగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ విషయంలో. ఇదేనా మీకు ప్రజలకి ఏం చెప్పి ఏం నేర్పుతారు? మాకు తెలియక అడుగుతున్నా. అధికారం మీది ఉంది కదా, మీ వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూడా ఇలా పెట్రోల్ బాంబులు పట్టుకుని వెళ్ళండి, మీకు నచ్చిన వాళ్ళ మీద దాడి చేసేయండి అని చెప్తున్నారు. హలో చెప్పండి చెప్పండి, వినబడుతుంది. పోలీసులు ఏం చేస్తున్నారు బైపాస్ రోడ్ దగ్గర నుంచి ఇంటి నుంచి నాగర్పాడు దగ్గర నుంచి ఇక్కడ రావి టెక్స్టైల్ దాకా పెట్రోల్ బాంబులు పట్టుకుని కత్తులు పట్టుకుని వచ్చే వరకు ఏం చేస్తున్నారు పోలీసులు? చోద్యం చేస్తున్నారా? మీకు తెలియదా? మీకు ఇంటెలిజెన్స్ ఉంటారు కదా, రిపోర్ట్ ఇస్తారు కదా, చెప్తారు కదా. మేము తెలుగుదేశం వాళ్ళు ఏం చేసినా సరే కాలు కదిపితే చాలు మీకు రిపోర్ట్ వస్తుంది. వైసీపీ వాళ్ళు చేసేది రావట్లేదా మీకు? చెప్పండి. ఆ విధంగా మా భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజల్ని ట్రాఫిక్ ఎక్కడికక్కడే ట్రాఫిక్ తప్పింది, ఆ పెట్రోల్ దాడి జరిగింది, ఎవరైనా నిప్పంటిస్తే ఏంటి పరిస్థితి? ఎంతమంది ప్రాణాలు పోతాయి అక్కడ? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తిని, మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తినే మీరు ఈ విధంగా ఫోన్ చేసి బెదిరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు, రవి రంగా గారి కార్యక్రమం చేయడానికి వీల్లేదు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే రంగా గారి కార్యక్రమం చేయకూడదు, వర్ధన్ మేము చేయకూడదు, టీడీపీ వాళ్ళు చేయకూడదు అనే మెయిన్ టార్గెట్ కొడాలి నానికి భయం పట్టుకుంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని ఇంకొంచెం భయపెట్టి నా వైపు లాక్కోవాలని చూస్తున్నాడు. పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరించారండి వాస్తవంగా. అంటే మా మీద ఇంకా వైసీపీ వాళ్ళకి రక్షణ కల్పిస్తా, మా మీద కర్రలతో దాడి చేశారు, లాఠీలతో దాడి చేశారు. పోలీసులు కూడా వాళ్ళతో కుమ్మక్కై మా మీద దాడి చేశారు చెప్పాలండి. అందులో మొదటిగా సిఐ గోవిందరాజు ఆయన దాడి చేశాడు, ఆయన వాళ్ళతో పాటు ఈయన కూడా దాడి చేశాడు, ఈయన కూడా కొట్టాడు. మా వాళ్ళలో ఒక కాలుకి దెబ్బ తగిలింది, లేక అసలు మీడియా వాళ్ళకి కూడా దెబ్బలు తగిలియాడు. మీడియా వాళ్ళు వీడియో కొంతమంది ఫోన్ ఏదో పట్టుకొని ఉంటే ఆ ఫోన్లు కూడా నేలకేసి కొట్టి ఫోన్లు కూడా బాగా రాజేశ్వరి, తర్వాత శ్యామన్నాథ్ ఉంది, ఇంకొక వ్యక్తి ఫోన్లు పగిలిపోయి వాళ్ళకి దెబ్బలు తగిలి, చేతికి కాలుకి దెబ్బలు తగిలి, మీడియా వాళ్ళకి కూడా బాగా గట్టిగానే దెబ్బలు తగిలి. అంటే కవర్ చేస్తున్నారు కదా, బండారం అంతా ప్రపంచం అంతా చూసింది కదా ఈ గెడ్డం గ్యాంగ్ బండారం, అందుకు భయం. అవి కవర్ చేయకుండా ఉండడం కోసం ఏం చేశారంటే వాళ్ళ మీద కూడా దాడి చేశాడు. వాళ్ళు ఎవరి మీద దాడి చేస్తారండి? వాళ్ళు అనుకుంటే వాళ్ళు దాడి చేయాలి అనుకుంటే వీళ్ళ వల్ల మనకి మనం బయటికి తెలుస్తున్నాం, అందరికి తెలుస్తాం అనుకుంటే మాత్రం ఎవరి మీద అయినా దాడి చేస్తారు, అందులో నో డౌట్ అండి. అసలు సమస్య అమ్మా, మీరు మీరు కెమెరా అసలు కెమెరాని టచ్ చేయకండి. మీరు మొత్తం మీరు విషయాలు అక్కడ ఉన్నాయి, మీరు చూసారు, మీరు స్వయంగా ఉన్నారు చెబుతున్నారు, కాకపోతే మీ కెమెరా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఆఫ్ ఆన్ అవుతుంది, మీరు అసలు టచ్ చేయకండి. ఓకేనా? ఓకే ఓకే, మీరు అలాగే లైన్లో ఉండండి. ప్రకాష్ గారు, ఒక విషయం, గుడివాడలో ఆ మధ్య కాలంలో క్యాసినో జరిగితే ఏం జరిగిందో బాహ్య ప్రపంచానికి ఎవరికి తెలియదు, అక్కడ ఉన్న వీడియోలు అన్ని బయటకు వచ్చినాయి, తప్పితే ఇప్పటి వరకు అక్కడ రిపోర్ట్ ఏం జరిగిందన్న రిపోర్ట్ ఇప్పటివరకు అక్కడ ఎస్పీ కానీ ఎవరు కానీ ఇవ్వలేదు. ఇదొకటి. ఇదే గుడివాడలో ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టుగా ఈ అడ్డం వెళితే కత్తులు రాళ్ళు లేదంటే పెట్రోల్ పట్టుకుని ఏంటండి ఆ ఇసరడాలు ఏంటండి? రెండు మూడు ప్లేసుల్లో ఆయన ఆ పెట్రోల్ పట్టుకొని ఆయన ఇసురుతున్నారు.